కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ఎవరు ఇస్తారు? ఎంత వరకు రుణం ఇస్తారు? ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం? స్టేట్ ఇచ్చే క్రాప్ లోన్ బెస్టా? కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ బెస్టా? మరియు కిసాన్ కార్డ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. అగ్రికల్చర్ గురించి ఏ టు జెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంటే లోన్లను ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కీము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా రైతులు సాగు చేయడానికి బయట ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు తీసుకురావడం జరుగుతుంది. అలా కాకుండా ఎక్కువ వడ్డీ రేట్ల నుంచి రైతులను సేవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకు ఇది ఒక ఎంతవరకు రుణం ఇస్తారంటే, బ్యాంకులు 1.6 లక్షల నుంచి 3 లక్షల వరకు మీ భూమి ప్రకారం లోన్ ఇస్తారు. ఇందులో 1.6 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ 3 లక్షల వరకు సెక్యూరిటీ పెట్టుకొని ఇస్తారు. దీని రీపేమెంట్ పీరియడ్ 1 ఇయర్ వరకు ఉంటుంది. దీని ఇంట్రెస్ట్ రేట్ ఎలా అంటే 7%, కానీ అందులో 3% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో మనకు 4% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే పడుతుంది. దీన్ని అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం పడతాయో ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డ్, పట్టా పాస్బుక్ మరియు మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అమౌంట్ ఏ బ్యాంకులో పడుతున్నాయో ఆ బ్యాంకు అకౌంట్ అవసరం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో 2 ఇన్సూరెన్స్ కవరేజ్లు చెల్లిస్తారు. అవి ఏంటంటే, పిఎంఎస్బివై 12 రూపాయలది మరియు 335 రూపాయలది. ఒకవేళ మీరు ముందే వేరే అకౌంట్లో చెల్లిస్తున్నట్టయితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టేట్ ఇచ్చే లోన్ బెస్టా లేదా కేసీసీ లోన్ బెస్టా అంటే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ స్కీమే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ క్రాప్ లోన్లో ఇంట్రెస్ట్ రేట్ 7% వేస్తే కేసీసీలో 4% పడుతుంది. మళ్ళీ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫార్మర్ స్కీమ్ కాబట్టి అన్ని రాష్ట్రాల రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వడ్డీ రేట్లు కూడా పెంచారు. మన తెలంగాణ ఏపీ రైతులకు రైతు బంధు, రైతు భరోసా పథకాలు అందుతుండడంతో మన రైతుల పరిస్థితి బాగున్నా అన్ని రాష్ట్రాల రైతుల పరిస్థితి బాగుండకపోవచ్చు. కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ మంచిదే. ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అవుతారనే రైతులకు మీరు ఈ వీడియోను షేర్ చేసి వారికి హెల్ప్ చేయగలరు. మీకు ఈ స్కీమ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.